హలో నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు ఏపీ వార్తా వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం పరాకాష్ఠిక విద్వాంసకాండ ఏ తప్పు చేయకపోయినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల టార్గెట్ ఇళ్లపై ప్రభుత్వ కార్యాలయపై కొనసాగుతున్న దాడులు ఇదేమని ప్రశ్నిస్తే హత్యాయత్నాలు కిడ్నాపులు చితకబాది బలవంతంగా క్షమాపణలు చెప్పిస్తున్న వైనం యూనివర్సిటీ వీసీలపై దౌర్జన్యం బలవంతంగా విగ్రహాల తొలగింపు చంద్రబాబు లోకేషన్ లక్ష్యం ఆటవిక రాజ్యం వీరిద్దరికి కన్నసాగే మేరకే కవ్వింపులు ఆపై గొడవలు ఘర్షణ లాంటి సినిమాగా చూస్తున్న పోలీసులు పరాకాష్ఠగా అంటే విద్వాంసకాండ ఏ తప్పు చేయకపోయినా కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలని నాయకుల్ని చిత్ర హింసలు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు వైఎస్ఆర్ సంబంధించిన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు యూనివర్సిటీ వీసీల పైన డైరెక్ట్గా దౌర్జన్యం చేసి అక్కడ పోయి గొడవ పెట్టుకునే పరిస్థితి దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి యూనివర్సిటీలలో ఉన్న యుని వీసీలు రిజిస్టార్ల పైన డైరెక్ట్గా మీరు రిజైన్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది రిజైన్ చేసి వెళ్ళిపోవాలన్నా ప్రభుత్వం తొలగించాలన్నా ఒక ప్రొసీజర్ ఉంటుంది అక్కడ ప్రభుత్వం ముఖ్యమంత్రి మారంగానే ఇక్కడ యూనివర్సిటీ వీసీలు రిజిస్టార్లు లేదా ఆఫీసర్లు మారాలంటే మారరు కదా అది మామూలుగా సామాన్యంగా ఉండే ఒక సిస్టమ్ దాన్ని మర్చిపోయి ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు విచక్షణ కోల్పోయి కొన్ని చోట్ల చేస్తారని అనిపిస్తుంది కొన్ని ఏరియాల్లో అయితే గ్రామ పైన కూడా దాడులు చేశారు గ్రామ సచివాలయము ఫౌండేషన్ స్టోన్స్ని పగలగొట్టారు అంటే గ్రామ సచివాలయము ప్రారంభించినప్పుడు ఎవరైతే అక్కడ ఎమ్మెల్యేనో మంత్రి స్థానికంగా ఎవరుంటే వాళ్ళకి సంబంధించిన నేమ్తో స్టోన్ అది ఫౌండేషన్ స్టోన్స్ ఉంటాయి దాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆస్తో లేకపోతే వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకుల ఆస్తి అన్నట్టు గ్రామ సచివాలయం అనేది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ప్రభుత్వ కార్యాలయం అది ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించి ఉండదు పార్టీలకు సంబంధించి ఉండదు ప్రభుత్వాన్ని అది అధికారం ఇలా ఒకళ్ళు ఉండొచ్చు రేపు ఇంకోళ్ళు ఉండొచ్చు ఇంకోళ్ళు ఉండవచ్చు కానీ ఆఫీసరు ప్లస్ కార్యాలయం అనేది శ్వాసం దాన్ని కూడా మర్చిపోయి దాడులు చేసిన పరిస్థితి ఇది గ్రామ సచివాలయం అనంతపురం జిల్లా కుర్రవెలో గ్రామ సచివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు గ్రామ సచివాలయానికి వేసిన ఓపెనింగు ఆ ఫౌండేషన్ స్టోర్స్ ధ్వంసం చేస్తున్నారు ఇది విచక్షణ కోల్పోయి ఇది పరాకాష్ఠగా జరిగినట్టే ఒక విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు అంటే అది ఒక రాజకీయ కోణం అనుకుంటే అసలు ప్రభుత్వ కార్యాలయాలపైన విచిత్రంగా ప్రభుత్వ కార్యాలయాలపైన యూనివర్సిటీల పైన యూనివర్సిటీ రిజిస్టార్లు వీసీల పైన యూనివర్సిటీలో ఉన్న విగ్రహాలపైన దాడి చేసి డైరెక్ట్గా ప్రజలే చట్టాన్ని చేతిలోకి తీసుకునే పరిస్థితి వస్తే ఏపీలో నిజంగానే పరాకాష్ఠక చేరింది అనే పరిస్థితి వచ్చింది ఇది వాస్తవంగా చాలా దారుణమైన విషయం దీనిపైన చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి కాబోయే ముఖ్యమంత్రి రేపు ఎందుకంటే ఇది ల్యాండ్ ఆర్డర్ని ప్రజలు ఒకసారి చేతిలోకి తీసుకోవడం జరిగితే ప్రభుత్వం చేతిలో ఉండదు ల్యాండ్ ఆర్డర్ ప్రభుత్వం చేతిలోంచి ల్యాండ్ ఆర్డర్ జారిపోతే ఏ వ్యవస్థని ఏ వ్యవస్థ కాపాడలేదు ఏ వ్యక్తిని ఈ వ్యవస్థ కాపాడలేదు ఆస్తులను కాపాడలేరు ఇవాళ తెలుగుదేశం పార్టీని సంబంధించి నాయకులు కార్యకర్తలు ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి చేయొచ్చు రేపు రేపు భవిష్యత్తులో ఇది ఒక గోండాగిరిగా రౌడీజంగా తయారయ్యి ఎవరి ఆస్తులను ధ్వంసం చేస్తారు ఏ వ్యవస్థలను ఆయన ధ్వంసం చేస్తారు కాబట్టి దీన్ని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ అధినేతల పైనందు ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన పార్టీల పైన నాయకుల పైన ఉంటుంది స్పష్టంగా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే రివ్యూ చేయాలి మీరు ఇది ఒక పొలిటికల్ కోణంలో చూడాల్సిన అవసరం లేదు ఇది పొలిటికల్ పోయి వేరే దందాగిరి రౌడీజము ఒక గ్యాంగ్ వార్ లెక్క తయారయ్యే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనేది ఏపీ పోలీసులు ఏపీ ప్రభుత్వం చేతిలో లేకుండా జారిపోయే ప్రమాదం ఉంది అది గమనించాలి టీడీపీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోయి గొడవలు కొనసాగిస్తున్నారు దాడులు చేయడం తమ జన్మ హక్కు అన్నట్టు వ్యవహరిస్తున్నారు అధికారం దక్కింది దౌర్జన్యం చేయడానికి అని చాటుతున్నారు ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు తీరు పట్ట పగులు కర్రలు రాళ్లు రాడ్లతో విరంగ వీరంగం వేస్తున్నారు ఊరూరు విగ్రహాలను శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీలో ఎవరు ఉండకూడదు అన్నట్లు బెదిరింపులు ఎదుగుతున్నారు ఈ పార్టీకి ఓటేసినట్లు వారిని దుర్భోషలాడుతున్నారు ఓట్లు వేయించిన వారు ఊరు వదిలి వెళ్ళాలని హూకం జారీ చేస్తున్నారు ఇది అన్యాయం కాదు కాదా అని ప్రశ్నిస్తే దుస్తులు విప్పి కొడుతున్నారు ఏ తప్పు చేయకపోయినా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పి చెప్పిస్తున్నారు యూనివర్సిటీ వీసీలపైన కూడా దౌర్జన్యం చేస్తున్నారు ఇది వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలో అయినా ఏ వ్యక్తి అయినా ప్రజాస్వామ్య వితంగా వాళ్ళు నచ్చిన పార్టీలో ఉండవచ్చు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేయొచ్చు నచ్చిన పార్టీకి ఓటేసుకోవచ్చు కానీ మాకు ఓటేయలేదు కాబట్టి నిన్ను నువ్వు ఊరి నుంచి వెళ్ళగొడతావు మాకు ఓట్లు వేయించలేదు కాబట్టి మిమ్మల్ని నోటి నుంచి వెళ్ళగొడతాం మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం మీ పైన దాడులు చేస్తాం మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తప్పులు క్షమాపణలు చెప్పిస్తాం లేకపోతే మీరు ఓపెన్ చేసిన ఫౌండేషన్ స్టోన్స్ని బలగొడతాం మీ పార్టీ నాయకులు ఓపెన్ చేసినాయి అని అంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ పోతే దీనికోసం మీరు తెలుగుదేశం పార్టీకి అలా ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజల అధికారం ఇచ్చింది మీ కక్షలు తీర్చుకోవడానికి మీ దౌర్జన్యాలకి మీ పాత కక్షలు తీర్చుకోవటానికి కాదు ప్రజలకు పని చేయడానికి పరిపాలన చేయడానికి మంచి పరిపాలన చేయడానికి ప్రజలు అధికారం స్పష్టంగా ఇచ్చింది దానికోసం కదా దాన్ని అర్థం చేసుకోవాలి కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకు ఒకవేళ అర్థం కాకపోయినా పై స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పకపోతే అది రాంగ్ ఇండికేషన్స్ పోతాయి అక్కడి నుంచే సంకేతాలు ఉన్నట్లు అర్థమవుతుంది ప్రజలు అట్లే అర్థం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ప్రభుత్వంలో ఉన్న బాధ్యత గల ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నాయకులుగా మీ పైన ఉంది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ జనసేనకు మరో నాలుగు మంత్రి పదవులు కుర్పై కసరత్తు చేస్తున్న చంద్రబాబు నేటి టీడీపీఎల్ టీడీఎల్పీ సమావేశం బీజేపీకి రెండో పదవిపై సందిగ్ధం చంద్రబాబు ఈ శిక్షణకి వదిలేసిన బీజేపీ పెద్దలు నేడు స్పష్టత వచ్చే అవకాశం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడం దాదాపు ఖరారైనట్లు అయినట్లు ప్రచారం జరుగుతుంది ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటున్న ప్రధాన ప్రతిపక్షంగా సభలో అడుగు పెడతామని చెప్పడంతో పలు ఊహాగానాలు సాగాయి అయితే తాజాగా పవన్ ప్రభుత్వంలో చాలను నిర్ణయించుకున్నట్టు జనసేన వర్గాలు తెలిపాయి చంద్రబాబు పవన్ల మధ్య జరిగిన చర్చలు దీనిపై ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖలు నిర్వహిస్తారా నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి తనతో పాటు జనసేన నుంచి గెలిచిన మరో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరగా చంద్రబాబు అందుకు సిద్ధమైనట్టు సమాచారం మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో చేరతడా చేరడా చేరితే ఏ మంత్రి పదవి తీసుకుంటాడు డిప్యూటీ సీఎం తీసుకుంటాడా లేదా డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాట్ చేస్తారా లేదా అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది దానిపై నిన్న ఇద్దరి మధ్యలో అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య చర్చ జరిగింది ఆ చర్చలో డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకునే ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు ఆయనతో పాటు జనసేనకు సంబంధించి మరో నలుగురు ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది అంటే అడిగారు అని చెప్పి నలుగురు ఇస్తారా ముగ్గురికి ఇస్తారా మొత్తానికైతే నలుగురికి ఇస్తే ఐదు అవుతారు పవన్ కళ్యాణ్తో పాటు నలుగురిలో ప్రధానంగా నాదెల్ల మనోహర్ తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మొట్టమొదటి నుంచి జనసేన పార్టీకి సంబంధించి ఆయన అడ్వైజర్గా ఉండు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా ఉన్నాడు ప్రతి అడుగులో పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రతి అడుగులో ఆయన అడుగేసి మద్దతు తెలిపిండు కాబట్టి ఆయనకి తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది ఇంకోటి కందులు దుర్గేషు పంత పంతం నానాజీ ఇంకా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు వీళ్ళలో మరి ఎవరికి ఇస్తారు అనేది మొత్తానికి అయితే నాదెళ్ల మనోహర్ కందుల దుర్గేషు పక్కా అంటున్నారు ఇంకొక ఇద్దరికి ఎవరు అనేది ఇంకా పంతం నానాజీయ ఇంకా ఎక్స్వై జేడ్డి కొంతమంది ఉన్నారు వాళ్ళలో ఎవరికి ఇచ్చే అవకాశం ఉందో తెలియదు కానీ మొత్తానికైతే డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతుండు అట్ ద సేమ్ టైం ఆయన ఒక ప్రకటన చేసిండు మేము ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తాం ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా లేదు పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి ఇరవై ఒక్క స్థానాలు వచ్చినాయి ప్రతిపక్ష హోదా ఒక నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే ఆయనకు ఆ హోదా వచ్చే అవకాశం అని చెప్పిండు కాబట్టి ప్రభుత్వంలో జాయిన్ అవుతుందా లేదా ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష పాత్ర అన్నాడు కాబట్టి ఆయన కొంత ఊహాగానాలు వచ్చినాయి కానీ ఇంత ఛాన్స్ వచ్చిన తర్వాత ఎవరు వదిలిపెట్టారు ఎందుకంటే ప్రభుత్వంలో షేర్ చేసుకొని ప్రజలకు పరిపాలన చేసే అవకాశం వచ్చాక పార్టీని స్ట్రెంగ్ చేసుకునే అవకాశం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకి సేవ చేసే అవకాశం ప్రభుత్వం ద్వారా వచ్చిన తర్వాత ఎందుకు వదులుకుంటారు దీనిపైన అసలు చర్చలే అవసరం లేదు వాస్తవంగా ఇది ఆ డౌట్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు గెలిచిండు ఆయన ఒక సెంటర్ పాయింట్ ఇలా ఏపీలో ప్రభుత్వం ఏర్పడటానికి కానీ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ యొక్క పని పనిచేసింది అనేది స్పష్టంగా కనపడుతున్నాక ఎంత అనుకూలమైన పరిస్థితుల్లో కూడా ప్రభుత్వంలో జరగకుండా మంత్రి పదవి తీసుకోవడం ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోకుండా ఉంటే ఇక పార్టీ ముందుకు పోయే అవకాశం ఎట్టి పరిస్థితులు ఉండదు కాబట్టి తప్పనిసరిగా తీసుకుంటాడు అది ఉప ముఖ్యమంత్రి ఇస్తున్నారా లేదా ఏ పోర్ట్ ఫోలియో ఇస్తున్నారా అనేది ఈరోజు నాకు తెలిసి తెలిసే అవకాశం ఉంది బయటకి ఎందుకు అంటే ఈరోజు వాళ్ళ టీడీఎల్పీ మీటింగ్ అదే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల మీటింగ్ ఉంది ఎమ్మెల్యేల మీటింగ్లోనే ఎన్డీఏ కూటమి పక్ష నేతని ఎన్నుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ శాసనసభ పక్ష నేతగా దాంట్లో క్లారిటీ వచ్చేవాంది ఏ పార్టీకి ఎన్ని పదవులు ఏ ఏ పదవులు డిప్యూటీ సీఎం ఎవరు మిగతా మంత్రులు పోర్ట్పోలియో లేని తెలిసే అవకాశం ఉంది బీజేపీకి కూడా రెండో పదవిపై అంటే బీజేపీ రెండు వీళ్ళు ఒక నాలుగు నుంచి ఐదు అడిగారట అంటే జనసేన ఒక ఐదు బీజేపీ రెండు ఏడు పదవులు పోతే ఇంకా పంతొమ్మిది ఉంటాయి పంతొమ్మిదిలో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ పంతొమ్మిదిలో ఉండాలి ఒక లేదు వీళ్ళు నాలుగు వీళ్ళు రెండు అనుకుంటే ఆరు ఆరు పోతాయి ఆరు పోతే ఇంక ఇరవై ఉంటాయి లేదు వీళ్ళు నాలుగు వీళ్ళు ఒకటి అనుకుంటే ఐదు పోతాయి ఐదు పోతే ఇంక ఇరవై ఒక్క స్థానాలు ఉంటాయి ఇరవై ఒక్క స్థానాలలో చంద్రబాబు నాయుడు గారితో సహా ఇంకొక ఇరవై మంది మంత్రులు అయ్యే అవకాశం ఉంది లోకేష్ బాబు గరెంట్ల బుచ్చే చౌదరి పయ్యవల కేశవులు దులిపాల్ నరేంద్ర ఇట్లా కొంతమంది పేర్లు వినిపిస్తాయి జ్యోతుల్ నెహ్రూ ఆనం రామ్నారాయణ రెడ్డి ఇట్లా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి వీళ్ళల్లో మంత్రులు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి తప్పనిసరిగా డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన ఫ్యాన్స్కి ఒక సంతోషమైన వార్త ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి కాబోతుండు ఆ హోదాలని అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండు ఆ హోదాలని ప్రజలకి పరిపాలన అందించబోతుండు ఇది ఒక గుడ్ న్యూస్ వాళ్ళకి దిశ మోడీ క్యాబినెట్ కీలక శాఖల బీజేపీ వద్దే ప్రధాన నాలుగింటిలో మార్పు లేదు బీజేపీకి అరవై ఒకటి ఎన్డీఏ మిత్రపక్షాలకు పదకొండు పదవులు యూపీ బీహార్ మహారాష్ట్రలకు అధిక బెర్థులు తెలుగు యువ ఎంపీ రామ్మోహన్కు పౌర హిమానయన శాఖ బండి సంజయ్కి హోంశాఖ మంత్రి మోడీ థర్డ్ క్యాబినెట్ అని మోడీ క్యా థర్డ్ క్యాబినెట్లో కీలక శాఖలు బీజేపీ దగ్గరనే ఉన్నారు అది కూడా గత రెండు సార్లుగా ఎవరైతే అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ కానీ జేపీ నడ్డా కానీ ఇట్లా నిర్మలా సీతారామన్ కానీ ఏ శాఖలు అయితే జయ జయశంకర్ కానీ ఎస్ జయశంకర్ కానీ ఇట్లాంటి వాళ్ళ శాఖలు సేమ్ అయ్యే శాఖలు ఇచ్చారు అదే వ్యక్తులకు ఇచ్చారు హోంశాఖ కానీ ఆర్థిక కానీ రక్షణ కానీ విదేశీ వ్యవహారాలు కానీ రోడ్లు దానికి సంబంధించి జాతీయ రహదారులకు సంబంధించి నితిన్ గడ్కరీ ఇట్లా మొత్తానికి అయితే అరవై ఒక్క బీజేపీకి అరవై ఒక్క మంత్రి పదవులు ఎన్డీఏ మిత్రపక్షాల పదకొండు ఇచ్చారు దాంట్లో యూపీ బీహార్ మహారాష్ట్రలకు అధిక వ్యర్థులు ఇచ్చారు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీకి సంబంధించి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ థర్డ్ టైం ఎంపీ అండి ఆయన ఆయనకి పౌర విమానయాన శాఖ ఇచ్చారు మిగతా ఇద్దరు గుంటూరు ఎంపీకి సంబంధించి చంద్రశేఖర్ ఇంకొకళ్ళు ఆయన బీజేపీ ఎంపీ నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకి వాళ్ళిద్దరు కూడా ఇచ్చారు పౌర విమాన శాఖ రామ్మోహన్ పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి అండ్ కమ్యూనికేషన్ సహాయం ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీనివాస్ వర్మ బీజేపీకి సంబంధించి శ్రీనివాస వర్మకి ఉక్కు భారీ పరిశ్రమల శాఖ ఇచ్చారు పెమ్మసాని టీడీపీ ఎంపీ గుంటూరు ఆయన పెమ్మసాని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ శాఖ మంత్రులు ఇచ్చారు ఈయనకైతే క్యాబినెట్ రామ్మోహన్ రైడ్డి క్యాబినెట్ మంత్రి సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమానయాన శాఖ ఇచ్చారు మొత్తానికైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అక్కడ కిషన్ రెడ్డికి కూడా బొగ్గు గనుల శాఖ ఇచ్చారు కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ శ్రీనివాస వర్మకి ఈయనకి ఉక్కు భారీ పరిశ్రమలు ఇచ్చారు మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉక్కు బొగ్గు గనులకు సంబంధించి చాలా భారీ మార్పులు చాలా భారీ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ బయ్యార ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఇట్లా గనులు బొగ్గు గనులకు సంబంధించి కానీ చాలా బిగ్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉంది కొత్త ఉక్కు ఫ్యాక్టరీలు స్టీల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే అవకాశాలు ఇప్పుడు ఏర్పాటు ఎందుకంటే ఇద్దరు మంత్రులు ఉండరు తెలంగాణ నుంచి అయితే క్యాబినెట్ మంత్రి ఉండు కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఇక్కడ సహాయ మంత్రి ఉండు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ నరసాపురం ఎంపీ ఇద్దరు బీజేపీకి సంబంధించి కాబట్టి ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నాడు చంద్రశేఖర్ గారు పెమోసాని అదేవిధంగా పౌర విమానయ శాఖ రామ్మోహన్ నాయుడు ఉండు కాబట్టి ఎయిర్పోర్ట్స్ వాటి డెవలప్మెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది మొత్తానికైతే ఇది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్కి ఇచ్చారు తెలుగు రాష్ట్రాల నుంచి మరి బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ ఇచ్చారు కాబట్టి ఎట్లాంటి వ్యూహం ఉండవద్దు ఎందుకంటే అమిత్ షా హోంశాఖ మంత్రి కూడా ఆయన కింద పనిచే చేసే అవకాశం ఉంది ఆయనతోని పనిచేసే అవకాశం వచ్చింది ఇది ఒక వార్త సీన్ రివర్సు ఇటీవల ఎన్నికల ఫలితాలు టీడీపీకి అఖండ విజయం సేకరిచడమే కాదు కొత్త సామాజిక సమీకరణాన్ని తెరపైకి తెచ్చాయి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రెడ్ల కంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు ఎక్కువ మంది ఎన్నికారు ఈ ఎలక్షన్స్లో ఎక్కువగా ముప్పై ఐదు మంది ఖమ్మ సామాజిక వర్గం శాసనసభ్యులు విజయం సాధించారు ఉమ్మడి రాష్ట్రంలోనూ వారు ఇంతమంది గెలుపొందకపోవడం గమనార్హం జగన్ సారథ్యంలోను వైసీపీ నలభై ఐదు నలభై ఐదు మందికి పైగా రెడ్డి సామాజిక వర్గీయులకు టికెట్లు ఇచ్చినప్పటికీ ఆరుగురు మాత్రమే ఎన్నికయ్యారు రాయలసీమలోని తిరుపతి చంద్రగిరి అనంతపురం వంటి స్థానాలు సైతం రెడ్లు చేజారటం విశేషం నాడు రెడ్లు నేడు కమ్మ శాసనసభలో తారుమారైన ఆయా సామాజిక వర్గ బలం గత ప్రభుత్వంలో రెడ్లది ఆధిపత్యం నేడు ముప్పై ఐదు మంది ఖమ్మ ప్రతినిధుల విజయం వైసీపీ ఘోర పరాజయంతో రెడ్లకు తగ్గిన సీట్లు వాస్తవానికి సీని రివర్స్ అయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సంబంధించి ఎంత లేదనుకున్న ఆ పరిపాలనలో రెడ్లు అనే ముద్రపడది రెడ్ల పరిపాలన అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిన తర్వాత ఇది ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రాజ్యం ఖమ్మ రాజ్యం అది రెడ్ల రాజ్యం అనే ఒక డివిజన్ వచ్చేసింది ఇప్పుడు ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచారట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలో దాదాపు నాకు తెలిసి ఒక ఐదు నుంచి ఆరు మంత్రి పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది మినిమం ఐదు అయితే వచ్చే అవకాశం ఉంది అంటే అక్కడ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద క్యాబినెట్లో కూడా ఖమ్మ సామాజిక వర్గం ఉంటుంది ముఖ్యమంత్రి ఖమ్మ సామాజిక వర్గం ఉంటారు లోకేష్ బాబు వీళ్ళంతా ముఖ్యమైన పాత్ర పోషించేవాళ్ళు ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ముద్ర స్పష్టంగా కనపడుతుంది సీన్ రివర్స్ అయినట్టే వాస్తవంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉప ముఖ్యమంత్రులు ఇచ్చిండు ఐదు ఉప ముఖ్యమంత్రులు మొత్తానికి ఒక సామాజిక సమీకరణలో సామాజిక ఈక్వేషన్స్ అయితే పాటించిండు మరి ఇప్పుడు కూడా అట్లే ఉప ముఖ్యమంత్రులు ఎస్సీ కోటి బీసీ కోటి కాపుల కోటి ఎస్టీ కోటి ఇట్లా ఇచ్చే కార్యక్రమం ఏమైనా చేస్తారా చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఒక ప్రశ్న సరే ఏది ఏమైనప్పటికీ ఇచ్చినప్పటికీ కమ్మ సామాజిక వర్గం యొక్క పాత్ర వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం అటు మంత్రి పదవుల్లో కానీ ఇటు ఎమ్మెల్యే పదవుల్లో కానీ మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో కానీ స్పష్టంగా వాళ్ళ ఆధిపత్యం కనపడే అవకాశం ఉంది ఐదు సంవత్సరాలు తప్పనిసరిగా ఎందుకంటే అట్లే కనపడుతుంది ఎందుకంటే రెడ్లకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రెడ్లకి బాగా బలం ఉన్న కాన్స్టిట్యుల్లో కూడా రెడ్ల కాదని కమ్మలు గెలిచారు అక్కడ చంద్రగిరి కానీ అనంతపురం కానీ రాయలసీమలో తిరుపతి కానీ ఇట్లాంటి దగ్గర కూడా రెడ్లు బలంగా ఉన్న దగ్గర కూడా రెడ్డు ఓట్ బ్యాంక్ ఉన్న దగ్గర కూడా ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులు గెలిచారు కాబట్టి తప్పనిసరిగా ఆ సీన్ అయితే రివర్స్ అయినట్లే మరి ఆ సీన్ రివర్స్ కావటం వల్ల ఐదు సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉండబోతుంది అనేది భవిష్యత్తులో మనం చూ చూడవచ్చు స్వాములూరు పార్టీ ఫిరాయించారు మొన్నటి వరకు జగన్ను ఆకాశానికి ఎత్తిన స్వరూపానంద నేటి చంద్రబాబును ఇంద్రుడు చంద్రుడు అంటున్న వైనం వందల కోట్ల ఆస్తులు కాపాడుకోవడానికి అనే అనుమానం రాజకీయ నాయకులనే కాదు చివరకు ఆధ్యాత్మిక స్వాములను చూసి కూడా ఊసర వెల్లులు సిగ్గుపడాల్సిన రోజులు వచ్చేసాయి మొన్నటి వరకు జగన్ను ముద్దులతో ముంచెత్తిన విశాఖ శారదాపీఠం స్వరూపానంద స్వామి ఇప్పుడు చంద్రబాబు భజన ప్రారంభించేశారు ఎన్నికల ముందు కూడా జగన్ మళ్లీ సీఎం కావడం కోసం రాజశ్యామల యాగం చేసిన ఆయన ఇప్పుడు చంద్రబాబును పొగుడుతలతో ముంచెత్తారు చంద్రబాబు అంటే తన గౌరవం అని ఈ రాష్ట్రానికి చంద్రబాబు పెద్ద అంటూ పొగడతలతో ముంచెత్తారు మరి మీరు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి రాజశ్యామల యాగం చేశారు కదా అని ప్రశ్నిస్తే యాగానికి జగన్ మూడు రోజులు ఆలస్యంగా వచ్చాడు అంటూ సమాధానం దాట ఈ మొత్తానికైతే రాజకీయ నాయకులు పార్టీ పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలే పార్టీ మారటం కాదు చివరికి స్వాములు కూడా మాట మార్చే పరిస్థితి వచ్చిందని ఒక వార్త రాసింది స్వాములవారు కూడా పార్టీ ప్రాడు మన రోజులకు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి కావటం కోసం రాజశ్యామల యాగం చేసినట్లు మొత్తానికి వచ్చింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గొప్పోడు ఇంద్రుడు చంద్రుడు అని మళ్ళా బోగుడే పరిస్థితి వచ్చింది మరి మొన్నటి వరకు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు జగన్మోహన్ రెడ్డి గెలవాలి అని పూజలు చేస్త్రి యాగాలు చేస్త్రి ఇవన్నీ చేస్త్రీ ఇవాళ మళ్ళీ వచ్చినప్పటికీ గెలిచిన పార్టీకి వెళ్ళి ఆయన ఇంద్రుడు చంద్రుడు అంటే అంటే మీకు అంటే మీరు ఒక ఆధ్యాత్మిక దాంట్లో ఉండి కూడా నిలకడలేని తరం మీ ఆస్తులను కాపాడుకోవడానికి మీ ఇన్ఫ్లుయెన్స్ని కాపాడుకోవడానికి ఇట్లాంటి మాట మార్చే వ్యవహారం కనిపిస్తుంది అనేది దీని అర్థం మొత్తానికైతే పార్టీ ఫిరాయించినట్టే స్వాములరు కూడా అంటే ఆయన పార్టీలో లేడు పార్టీ నాయకుడు కాదు కానీ మొన్నటి వరకు ఆయన మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడేదానికి డిఫరెన్స్ చూపిస్తూ రాశారు ఇది దిశకు సంబంధించి ఈనాడు చూద్దాం నెక్స్ట్ ఈనాడులో కీలక శాఖలు భాజపాకే రాజ్నాథ్ అమిత్ షా నిర్మలా జయశంకర్లకు పాత శాఖలే కేటాయింపు మొత్తం పన్నెండు మందికి యథాతథం నడ్డాకు వైద్య ఆరోగ్య శాఖ కిషన్ రెడ్డికి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ రామ్మోహన్ నాయుడికి పౌర విమానయన శాఖ పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖలు శ్రీనివాసరావుకు ఉక్కు భారీ పరిశ్రమలు బండి సంజయ్కి హోంశాఖ రామ్మోహన్ గతంలో తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన శాఖనే ఇచ్చారట పౌర విమాన శాఖ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎంపీలు మంత్రులుగా ఉన్నారు సుజనా చౌదరి రాజ్యసభ మెంబర్గా అశోక్ గజపతి రాజు లోక్సభ నుంచి లోక్సభ మెంబర్గా ఇద్దరు ఇద్దరు అశోక్ గజపతి రాజుకి ఇచ్చింది పౌర యమాన శాఖనే అప్పుడు కాబట్టి సేమ్ అదే శాఖని ఇప్పుడు మళ్ళీ రామ్మోహన్ నాయుడికి తెలుగుదేశం పార్టీ సంబంధించి కోటాలు ఇచ్చినట్టు అర్థమవుతుంది భోగాపురానికి రెక్కలు వస్తాయట విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ పట్టింది సమీకృత టెర్మినల్ పూర్తికి అవకాశం రామ్మోహన్ నాయుడికి పౌర విమాన శాఖ దక్కడంతో ఆశలు తెలుగు మంత్రుల చేతల్లో విశాఖ బయ్యారం కడప ఉక్కు పరిశ్రమల భవిష్యత్తు కూడా ఉందట భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రెక్కలు వచ్చే అవకాశం ఉందట ఎందుకంటే పౌర విమాన శాఖ మంచి స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఉండ కాబట్టి విజయవాడ విమానాశ్రయానికి కూడా మహారదశ పట్టిందట సమీకృత అంటే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కూడా పూర్తి అయ్యే అవకాశం తెలుగు మంత్రుల చేతిలో విశాఖ ఉక్కు కడప ఉక్కు ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు పరిశ్రమ భవిష్యత్తు కూడా ఉంది ఎందుకంటే బొగ్గు గనులు ఉక్కు శాఖ మంత్రులకు సంబంధించి తెలంగాణ ఏపీ నుంచి ఉన్నారు కాబట్టి కొంత కదిలిక వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ జనసేనకు నాలుగు భాజపాకు రెండు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఖాయమే దాదాపు కొలిక్కు వచ్చిన చంద్రబాబు కసరత్తు ముందు నుంచే కసరత్తు చేస్తున్నట్టు మొత్తానికైతే మంత్రివర్గ కూర్పు పైన ఉత్కంఠ ఉంది ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ప్రమాణ స్వీకారం ఉంది కొత్త మంత్రివర్గంతో పాటు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణంతో పాటుగా మంత్రులు చేయాలంటే మంత్రులకు సంబంధించి జనసేనకి ఎన్ని ఇవ్వాలి బీజేపీకి ఎన్ని ఇవ్వాలి తెలుగుదేశం పార్టీలు ఎవరికి ఇవ్వాలి అనే విషయాలపైన తీవ్రమైన కసరత్తు జరుగుతుంది ఈ రోజుకి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది దాంట్లో ఏ శాఖలు ఎవరెవరికి ఇస్తారు ఏ సామాజిక వర్గానికి ఎన్ని వస్తాయి అనేది అదేవిధంగా జనసేనకి ఎన్ని ఇస్తారు బీజేపీకి ఎన్నిస్తారు మొత్తం విషయాలపైన ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇది ఒక వార్త ఇంకోటి గ్రహణం విడి అమరావతి దగదగలు రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి మొన్నటి వరకు చీ రాత్రులు చీకటి మయంగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు నేడు విద్యుత్ వెలుగలతో కళకళలాడుతుంది మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం నుంచి రాయపూడి వరకు ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు తొమ్మిది కిలోమీటర్ల వేళ విద్యుత్ స్తంభాలు పునరుద్ధరణ పనులు అధికారులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేశారు సోమవారం రాత్రి ఈ రహదారిపై విద్యుత్ దీపాల వెలుగులు కనులు విందు చేశాయి అమరావతికి పట్టిన గ్రహణం విడిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానులనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఒక రకంగా అమరావతిని నిర్లక్ష్యం చేశారు పక్కన పెట్టారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన రోడ్లు కానీ ఆ భవనాలు కానీ వాటన్నింటినీ శిథిలావస్థలో పడ్డాయి అక్కడ చ కంచా ముళ్ళ కంచె పిచ్చి మొక్కలు పెరిగినాయి దాన్ని మొత్తాన్ని క్లీన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకల్లా అది ఒక సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి మొత్తానికి ఎలక్ట్రిసిటీ పోల్సు మొత్తానికి లైట్సు నిన్న ఈవినింగ్ దిగి తీసిన ఫోటో ఇది మొత్తానికి సుందరంగా ఉంది అని చెప్పి దగదగలాడుతుంది అమరావతి గ్రహణం విడింది మొరటివరకు గ్రహణంలో ఉంది ఇప్పుడు గ్రహణం విడింది అని చెప్పి ఒక వార్తని ఈనాడు పేపర్ రాసింది ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం గడప గడపకు తిరిగినప్పుడు ప్రచారంలోనూ కనిపించలేదు జగన్తో ఓటమి పాలైన నేతలు కార్యకర్తలు కండగా నిలవాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ప్రజల్లో వ్యతిరేకంగా మనం పరిచగట్టలేకపోయినా గడపడ గడప గడపకు వైఎస్ఆర్ అనే పేరుతో తిరిగినప్పుడు కానీ ప్రచారంలో కానీ ఎక్కడా కనిపించలేదు ప్రజలు బయటపడలేదు ఎందుకు అనేది అర్థం కావట్లే వాళ్ళకి ప్రజలు ఎక్కడా కూడా సిద్ధం సభలో కానీ మేమంతా సిద్ధం సభలు పెట్టినప్పుడు కానీ లేదంటే గడప గడపకు తిరిగినప్పుడు కానీ మరి ఎందుకు ఎక్కడా కూడా టంగు శిల్ప కాలే జగన్మోహన్ రెడ్డి ఓడించాలి ఈయన ప్రభుత్వం మంచిగా లేదని ఎక్కడ చెప్పిన పరిస్థితి లేదు ప్రజలు బయటపడలేదు ఆ బయటపడ్డది వీళ్ళు గమనించలేకపోయారు ముభావంగా ఉన్నారు మరి అసలు పోలింగ్ రోజే టర్న్ అయిందా పోలింగ్ రోజు 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 పోలింగ్ దగ్గర పడుతున్న కొంది వైఎస్ఆర్సీపీ నుంచి కూటమి వైపు టర్న్ అయ్యారా ప్రజలు అనేది పెద్ద కోచినాయి ఇక్కడ ఎందుకు అయ్యారని కూడా కొంచినా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారాన్ని నమ్మారా కూటమిని కూటమి చేసిన ప్రచారాన్ని నమ్మారా ఇట్లా కొన్ని ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే మీ ఆస్తులు ఉండవు మీ భూములు ఉండవు గుంజుకుంటాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది దానికోసమే పెట్టిండు మీ కొలతరాళ్ళపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు మీ పాస్ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుండు కాబట్టి మీ మీ ఆస్తులను లాగేసుకుంటాడు అంటే ఎందుకంటే మొత్తంగా ఏపీలో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఏదో కొంత కొంత భూమి ఉంటుంది అర్ధ ఎకరమా పావు ఎకరమా ఎకరమా ఏదో ఒక రకంగా అయితే అన్ని వర్గాలకి ఎంతో కొంత భూమి ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పడ్డదా ఎందుకంటే అన్ని వర్గాలు అన్ని శిక్షణలు అన్ని కులాలు అన్ని మతాలు ఉంటాయి భూమి అనే విషయానికి వచ్చినప్పుడు కాబట్టి మా భూములు పోతాయనే ఒక కాన్సెప్ట్ ఏమన్నా స్ప్రెడ్ అయ్యి దాన్ని బలంగా నమ్మారు కానీ మొత్తానికైతే ఎక్కడా కూడా ఈ వ్యతిరేకత ఉందనేది పసిగట్టలేకపోయారు పసిగట్టడానికి అసలు బయటికి రాలేదు ప్రజల నుంచి వ్యక్తంగా ప్రజల మౌత్ డాకులు ఎక్కడా కూడా వ్యతిరేకత కనపడలే ఈ స్థాయిలో ఈ స్థాయిలో ఓటమి చెందే విధంగా ఎక్కడ కూడా చిత్కారాలు కానీ వ్యతిరేకంగా కానీ బహిష్కరణలు కానీ నిరసనలు కానీ తెలపలే కానీ ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధానంగా ఎఫెక్ట్ పడదా ఏందనేది పెద్ద ఎత్తున ప్రజల్లో ఇప్పుడు చర్చ జరుగుతుంది వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో రివ్యూలో ప్రజల్లో వ్యతిరేకతను మనం పసిగట్టలేకపోయినా అని చెప్పి ఓటమి పాలైన నేతలు చెప్పారట జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు అండగా ఈ దాడులు వ్యవహారం ఉంది కాబట్టి అని చెప్పిన పరిస్థితి ఇది ఈనాడుకి సంబంధించి తోడేళ్ల దందాట భారీగా నిధుల దారి మళ్లింపు ఎన్నికలకు నెల ముందు గోల్మాలు ప్రైవేటు ఖాతాకు డిపాజిట్ల సొమ్ము అక్కడి నుంచి అధికారుల జేబుల్లోకి కాంట్రాక్టర్ ఫిర్యాదుతో వెలుగులోకి తప్పించుకునేందుకు అక్రమార్కుల కుట్ర జగన్ వద్ద పనిచేసిన ఓ అధికారి అండ ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై కేసులు విచారణలో పెద్దల పేర్లు చెప్పిన కాపాడేందుకు పోలీసుల ప్రయత్నం రికవరీ సొమ్ము జమ చేసేందుకు అడావుడిగా సిఎఫ్ఎంఎస్లో ఓ ఖాతా నోట్ ఫైల్ లేకుండానే నిర్ణయం విషయం తెలిసి వెంకటరెడ్డిపై సర్కార్ వేటు గనుల శాఖ రెండు కార్యాలయాలు సీజ్ చేశారు వెంకటరెడ్డి గనుల శాఖకు సంబంధించి డైరెక్టర్ అయినా ఆయన పైన వేట్ చేశారు మొత్తానికి గనుల శాఖలో తోడేళ్ళు దందా అయిందట భారీగా నిధులు మళ్లించారట ఎన్నికలకి నెల ముందు కూడా కొన్ని వ్యవహారాలు చేశారట దానిపైన మరి కంప్లైంట్లు వచ్చినట్టుంది కొంతమంది కేసు పెట్టారట ప్రభుత్వం కొత్తది వచ్చింది కాబట్టి వాళ్ళు దీనిపైన విచారణ చేసే అవకాశం ఉంది ఇది ఒక వార్త ఇచ్చారు ఇంకోటి ధర్మారెడ్డికి సెలవాట నేటి నుంచి సోమవారం వరకు మంజూరు రాష్ట్రంలో నేటి నుంచి వారం పాటు మంజూరు అట్ట రాష్ట్రంలో అందుబాటులో ఉండాలని కసరత్తు పన్నెండున్న చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వస్తున్న సందర్భంగా తిరుపతి జేఈఓకి అదనపు బాధ్యతలు ధర్మారెడ్డి టీటీడీ జేఈఓ టీటీడీకి సంబంధించి ఈవో ఈయన సెలవుపై వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి కొండపైకి వస్తుండో దర్శనానికి కాబట్టి ఈయన ఉండొద్దు ఈయన మొహంతో అని చెప్పినట్టుంది ఆయన నేను సెలవుపై నిల్లు వన్ వీక్ పాటు అక్కడ ఉండొద్దు కానీ రాష్ట్రంలో అయితే అందుబాటులో ఉండవు అని చెప్పి చెప్పారట మరి అంత ఎందుకంటే ఒక అధికారిని నువ్వు సెలవు పైన వెళ్ళు మా మా నాయకుడు వస్తాడు ముఖ్యమంత్రి వస్తున్నా కాబట్టి నువ్వు సెలపైన వెళ్ళి ఆయన ఉండొద్దు ఆయన ముఖం చూడదు అనే పరిస్థితులు రావద్దు వాస్తంగా సరే ఈయన డిఫెక్టా వాళ్ళ డిఫెక్టా సరే ఈయన ఎంత అవినీతిపరుడు కావచ్చు మంచివాడు కాకపోవచ్చు మీకు నచ్చకపోవచ్చు కానీ ఒక అధికారి పైన అట్లా ముద్ర వేస్తే ఇక అధికారి ఎట్లా పనిచేయాలా రేపు ఇంకో పార్టీ అధికారంలోకి రావచ్చు ఆయన కూడా ఇదే అంటాడు కదా నేను వస్తాను కాబట్టి నువ్వు నాకు ముఖం చూపియొద్దు అంటే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్ సర్వీస్ చేయడానికి అనుకుంటారు ఏమైనా విషయాలు ఉంటే అవినీతి ఉంటే అక్రమాలు ఉంటే దానిపైన విచారణ చేయాలి తప్ప నువ్వు నాకు ముఖం చూపించద్దు నువ్వు ఉండొద్దు నేను వచ్చినప్పటికీ అనే హుకం జారీ చేయడం అనేది ప్రజాస్వామ్యయుతం కాదు అధికారులు రేపు పనిచేయటానికి భయపడే పరిస్థితి ఉంటుంది ఐఏఎస్ లెవెల్ ఆఫీసర్లో కూడా ఈ పరిస్థితి భయం ఉంటే ఎందుకంటే మొన్న ఒక ఐపీఎస్ ఆఫీసరు ఎస్పి గుంటూరు ఎస్పీ అనుకోండి జాష్వా ఇంటికి జాష్వా గారు ఆయన ఇంటికి వెళ్ళిండు పట్టాభి తెలుగుదేశం పార్టీ సంబంధించిన సీనియర్ నాయకుడు ఆయనకు బొక్కేసి సేలవ గప్పడానికి వెళ్ళిండు ఆయన అప్పట్లో ఒక అక్రమ కేసులు ఇరికించి థర్డ్ డిగ్రీ ఉపయోగించి మధ్యరాత్రి పోలీస్ స్టేషన్లో పెట్టి కరెంట్ తీసి ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను ఇవాళ అధికారంలోకి వచ్చిన కాబట్టి ఆయన సన్మానించడానికి పోతాను నీకు కూడా ఆ స్థాయిలో నన్ను ఏ విధంగా ఇలా ఎట్లయితే సత్కరించినో నిన్ను కూడా సత్కరిస్తా అని ఒక ఎటకారంగా మాట్లాడే పరిస్థితి ఒక ఐపీఎస్ ఆఫీసర్ను పట్టుకొని ఇంటికి వెళ్ళటం అంటే చేయొచ్చు మీకు పవర్ వచ్చింది ఇలా ఆయన లూప్ పోల్ వేయచ్చు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇంకో దగ్గర పెట్టవచ్చు ఇంకో దగ్గర పెట్టవచ్చు అట్లాంటి చేసిన బయట కానీ పబ్లిక్గా వెళ్ళి వీడియో తీసి దాన్ని పోస్ట్ చేసి పబ్లిక్ చేస్తే అధికారులు ఎట్లా పని చేస్తారు అధికారులు ఎట్లా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇదైతే అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు మరో మూడు కోట్ల ఇళ్ళట ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణాలు గ్రామాలు పట్టణాల్లో మంజూరు ఆమోదం కేంద్ర మంత్రివర్గం తొలి సమావేశంలో నిర్ణయం కోట్లాది మంది జీవితం సుఖమయమయ్యే లక్ష్యం ప్రతి పౌడికి మెరుగైన జీవితం కర్తవ్యం కర్తవ్యం పీఎం కిసాన్పై ప్రధాని మొదటి సంతకం రైతుల సంక్షేమానికే మా ప్రాధాన్యం అని మోడీ చెబుతుండూ వచ్చే ఐదేళ్ళు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి రాష్ట్రాలకు లక్ష నలభై వేల కోట్ల విడుదల మరో మూడు కోట్ల ఇళ్ళట ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం అని చెప్పి మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో దానిపైన సంతకం చేశారట గ్రామాలు పట్టణాల్లో మంజూరుకి ఆమోదం తెలిపారు ఇంకోటి ప్రతి పౌరుడికి మెరుగైన జీవితమే కర్తవ్యం అట కోట్లాది మంది జీవితంలో సుఖమయం రైతు సంక్షేమానికే మా ప్రాధాన్యం అంటు నరేంద్ర మోదీ గారి నోటి నుంచి రైతు రైతు సంక్షేమం గురించి మాట్లాడి ఇంకోటి పిఎం కిసాన్పై ప్రధాని మొదటి సంతకం పెట్టింది కాబట్టి రైతు సంక్షేమానికి ఆయన కట్టుబడి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలట అనేది ప్రజలకి ఒక సందేశం ఇచ్చింది నరేంద్ర మోదీ గారు నిజంగానే మీరు రైతు సంక్షేమం కోసం పాటుపడితే నిజంగానే మీకు రైతులంతే అంత ఇష్టం ఉంటే రైతులపై మీకు కన్సర్న్ ఉంటే దాదాపు ఏడు నెలల పాటు ఢిల్లీ సరిహద్దులలో హర్యానా పంజాబ్ నుంచి రైతులు వచ్చి వ్యవసాయ చట్టాలను ఎన్నిక తీసుకోండి నల్ల చట్టాలను ఎన్నిక తీసుకోండి కనీసం మద్దతు ధర పైన చట్టం చేయండి అని మొత్తుకుంటే వాళ్ళ పైన లాఠీచార్జ్ చేసి టీఆర్ గ్యాస్లు పెట్టి వాటర్ క్యాన్లు పెట్టి ఇబ్బందులు పెట్టి దాంట్లో ఒక ఆరు వందల మంది చనిపోతే మాట్లాడిన దిక్కు లేదు వాళ్ళని పరామర్శించింది దిక్కు లేదు దానిపైన అసలు స్పందించిన దిక్కు లేదు మీరు నెలల పాటు వాళ్ళు కుటుంబాలతో వచ్చి రోడ్లపైన ఉంటే పట్టించుకున్న వాళ్ళు కాదు మీరు ఇవాళ మీకు ఎందుకు వచ్చింది రైతుల గుర్తు పిఎం కిసాన్ ఏంది పిఎం కిసాన్ పై ప్రధాన అది ఏంది ఏమైనా కొత్త స్కీమా అది ఎప్పుడు ఉండేదనే దానికి ఈ సీజన్లో వచ్చే డబ్బులు వేస్తాను మళ్ళీ దానికి దిక్కు లేదు కొత్తగా రైతులు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొత్తగా వారసులు వస్తే వాళ్ళకి ఇచ్చే దిక్కు కూడా లేదు నువ్వు ఇచ్చే రెండు వేల కోసం పీఎం కిసాన్ పైన మొదటి సంతకం పెట్టిండు రైతులు సంక్షేమే మా ఏంది రైతుల సంక్షేమానికే మా ప్రాధాన్యం మీ ప్రాధాన్యం రైతుల సంక్షేమానికి అయితే హర్యానా పంజాబ్ రాష్ట్రాల నుంచి వచ్చిన వేల మంది ల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉంటే లాఠీ ఛార్జీలు ఎందుకు చేశారు టీఆర్ గ్యాస్లు ఎందుకు ప్రయోగించారు వాళ్ళు చనిపోయేదాకా ఎందుకు చేశారు వాళ్ళు చనిపోయిన దానికి బాధ్యత ఎవరు ఇవాళ పంజాబు హర్యానా ఏరియాలో రైతులు కర్రు కాల్చి వాత పెట్టారు కాబట్టి మీకు ఇవాళ రైతులు గుర్తొచ్చారు మిమ్మల్ని రెండు వందల నలభైకి పరిమితం చేశారు మ్యాజిక్ ఫిగర్ దాటకుండా చేశారు కాబట్టి ఇవాళ రైతులు గుర్తొచ్చారు అంటే రాజకీయంగా మిమ్మల్ని పతనం చేసినప్పుడు రైతులు గుర్తు రావద్దు రైతులు ఎప్పుడు గుర్తు రావాలో వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు గుర్తు రావాలి మీరు వాళ్ళ సమస్యని ప్ర అడగాలి తెలుసుకోవాలి వాళ్ళ సమస్యను తీర్చాలి వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు మీరు స్పందించాలి తప్ప మీకు రాజకీయంగా సమస్య వచ్చింది కాబట్టి రైతులు అని ఇలా మాట్లాడే పరిస్థితికి వచ్చారు కాబట్టి దాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇది ఒక వార్త ఇది ఈరోజు ఏపీ వార్తా పత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ